పేరు మాధవరెడ్డి గారు, మీ అప్ప పేరే ఉంది కదా హౌస్లో. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2018లో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సంస్థ అయిన నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఎస్సీ కార్పొరేషన్ కి షెడ్యూల్డ్ కులాల వారికి పంపిణీ చేసేందుకు కొంత సామాగ్రి పనిముట్లను సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా ట్రాక్టర్స్, ఎలక్ట్రానిక్ ఆటోస్, మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్, అలాగనే ట్రాక్టర్స్ ఇవి సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఇవి ఆ రోజు మన రాష్ట్రానికి వస్తే అందులో భాగంగా కడప జిల్లాకు 165 ఎలక్ట్రానిక్ ఆటోస్, 62 ట్రాక్టర్స్, 50 మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ వచ్చాయి అధ్యక్ష. అందులో 90 ఆటోలు, పవర్ ఆటోలు డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష. అలాగనే మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ 50 డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష. అలాగనే ట్రాక్టర్స్ 50 గాను 42 డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష. ఇంకా బ్యాలెన్స్ మిగిలిన సామాగ్రి మొత్తము దాదాపు పదహారు మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్, అలాగనే పవర్ ఆటోస్ 90, అలాగనే ట్రాక్టర్స్ దాదాపు 16. ఇవి దీని వాల్యూ దాదాపు 20 కోట్లు అధ్యక్ష. వీటిని 19 తర్వాత ఎలక్షన్ జరిగి ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వీటిని సప్లై చేయలేక వాటిని అలానే పెట్టి మహిళా ప్రాంగణంలో వాటిని వదిలేసింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క సామాగ్రి మొత్తము దాదాపు కండమ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఆ రోజు 2019లో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ ఇస్తే చూడండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చి నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్తూ ఈ యొక్క వాళ్ళ కోసం పెట్టిన సామాగ్రిని వాళ్ళకి పంపిణీ చేయకుండా వాటిని కండెమ్ స్టేజ్ లోకి వదిలేసేసి వాళ్ళకి అన్యాయం చేసింది అధ్యక్ష. ఇందుకు గాను ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాని ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడపలోని మహిళా ప్రాంగణంలో ఉన్న ఈ యొక్క మిషన్స్ అన్నింటినీ ప్రత్యక్షంగా కలెక్టర్ గారిని తీసుకుపోయేసి అవి చూపించడం జరిగింది. దాదాపు 20 కోట్ల యొక్క ప్రభుత్వ ధనము వృధా అయిపోయింది అధ్యక్ష. ఇది ఒక కడపలోనే అయితే మొత్తం రాష్ట్రం మొత్తం 800 కోట్ల ధనము వృధా అయిందో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇది ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం అధ్యక్ష. ఇది గ్రౌండ్ రియాలిటీలో చూస్తే నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనుకున్న ప్రతిపక్ష పార్టీలోని నాయకుడు వాళ్ళకి చేరాల్సిన సామాగ్రిని, వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన చేయాల్సిన సామాగ్రిని వాళ్ళకి సప్లై చేయకుండా వాళ్ళకి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు చివరిగా మిమ్మల్ని ద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ యొక్క 100 కోట్ల విలువైన సామాగ్రి ఎవరి వల్ల, ఎవరి బాధ్యతారహితం వల్ల ఇలా కండెమ్ స్టేజ్కి వెళ్ళిపోయిందో, దాన్ని ఎవరిని బాధ్యులు చేయాలా, దాని మీద విచారణ చేయాల్సిన దాని గురించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.